వెల్కమ్ టు వరల్డ్ టుడే ఛానల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుకైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భారత్కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్న నేపాల్ ప్రధాని కేపి శర్మ ఓలీపై అసమ్మతి పెరుగుతుంది సొంత పార్టీ నేతలే ఆయన్ను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు లేదంటే పార్టీని రెండుగా చెల్లిస్తామని హెచ్చరిస్తున్నారు అన్ని విధాలుగా కేపి ఓలీ విఫలమయ్యారని మాజీ ప్రధాని నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ అధ్యక్షుడు ప్రచండ అన్నారు ప్రధాని పదవికి ఆయన రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు అంతర్గత కలహాలు చెలరేగుతున్న రాజీనామా చేసేందుకు ఓలీ సస్యమిరా అనడంతో పార్టీని రెండుగా చీలుస్తానని ప్రచండ హెచ్చరించారు ఆయనతో కలవడమే రాజకీయ నాయకుడిగా తాను చేసిన అతిపెద్ద తప్పని పేర్కొన్నారు పార్టీలో ఓలీ అసమ్మతి నేతల మద్దతు ప్రచండకు లభించడం గమనార్హం నేపాల్ ప్రధాని కేపి ఓలీకి చైనాతో సంబంధాలు ఉన్నాయని తెలుస్తుంది గతంలోనూ ఆయన డ్రాగన్ దేశానికి మద్దతుగా భారత్కు వ్యతిరేకంగా ప్రవర్తించారు తాజాగా భారత భూభాగాన్ని తమదుగా చూపుతూ సవరించిన చిత్రపటాన్ని నేపాల్ పార్లమెంట్ ఆమోదించిన సంగతి తెలిసిందే